నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రారంభమైన కార్యచరణ కార్యదర్శులు డీజీపీ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నూతన వ్యవసాయ చట్టాలకు ఉత్తరాఖండ్ రైతు సంఘాల మద్దతు అపోహలు అనుమానాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్రం రేప గుజరాత్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి కచ్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న నరేంద్ర మోదీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయకట్టు పెంచకుండానే అధిక వ్యయం చేశారంటూ విమర్శలు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు 154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 44 పాయింట్లు పొంజుకున్న నిఫ్టీ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం తరచు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనా దరిచేరదు ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను వివరాలను తెలియజేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి వేగవంతంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా సీఎస్ అధికారులకు వివరించారు నియామక ప్రక్రియ వేగవంతానికి విధానాల్లో సంస్కరణలు తెస్తామని సోమేష్ కుమార్ తెలియజేశారు నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలు అనుమానాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ నరేంద్ర సింగ్ తోమర్ కైలాస్ చౌదరి ప్రకటించారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా ఉన్న వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెచ్చేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే తమ లక్ష్యమన్నారు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వ్యవసాయ చట్టంలోని ప్రతి అంశంపై తాము చర్చకు సిద్దంగా ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కరోనా విస్తరించే అవకాశాలు ఉన్నందున తక్షణమే రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాస్ చౌదరి కోరారు రైతులతో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించినందున ఆందోళనలకు స్వస్తి పలకాలని సూచించారు Always willing to listen to our farmer brothers, allay their misgivings, provide them with assurances we can provide. Our government is always open to discussion and dialogue. और सभी लोगों ने पत्र देकर कृषि सुधार बिलों का समर्थन किया है और उन्होंने कहा है कि लंबे समय से इस प्रकार के बिल आए और किसान को स्वतंत्रता मिले इसके लिए हम संघर्ष कर रहे थे मोदी सरकार ने यह नेक काम किसानों के हित में किया है हम इसका स्वागत करते हैं और इस बिल का पूरा समर्थन करते हैं ऐसे सभी जो ऑल इंडिया किसान समन्वय समिति के पदाधिकारीगण आए थे विभिन्न राज्यों से मैं उनको हृदय से बहुत बहुत धन्यवाद देता हूं मैं किसान भाइयों से आग्रह करूंगा कि भारत सरकार आपके साथ में बैठने के लिए तैयार है और समाधान मिल बैठकर से बैठने से ही निकलेगा आज जो किसान भाई बॉर्डर के ऊपर हैं तो उनसे मैं निवेदन करूंगा कि सर्दी का समय है और कोरोना का भी समय है मोदी जी इस बात की सबसे ज्यादा चिंता कर रहे हैं और प्रधानमंत्री जी स्वयं इसकी मॉनिटरिंग कर रहे हैं हमारे तोमर साहब लगातार किसानों से संपर्क में मैं आप सभी किसानों से आग्रह करता हूं कि किसानों के हित का बिल है और इसमें कुछ अगर अमेंडमेंट की आवश्यकता है तो उसके लिए भारत सरकार तैयार है రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రైతులకు నష్టం కలిగించే ఏ ఒక్క నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోబోదని స్పష్టం చేశారు నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని ప్రకటించారని గుర్తు చేశారు
రైతులు నిశ్చింతగా సాగు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. సుస్థిర సమగ్రమైన విధానాలతోనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మూతపడిన యూరియా పరిశ్రమలను పునరుద్ధరించి రైతులకు యూరియాను అందించేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. 6000 కోట్ల విలువైన కిసాన్ బ్రాండ్ యూరియాను తెలుగు రాష్ట్రాల రైతులకు త్వరలో అందుబాటులోకి రానుందని తెలియజేశారు. రైతులకు విషయాలు తెలియజేయాలి. 70 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. రైతులు అనేక సంవత్సరాలుగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. వ్యవసాయం కుదేలు అవుతా ఉంది. మన తెలంగాణకు సంబంధించి ఈ సంవత్సరం 1,14,578 కోట్లు ఈ సంవత్సరము రైతులకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా టీవీ ఛానల్ రైతుల కోసమే ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా పంటలు ఉత్పత్తి పెరగాలి, ఎక్కడ గిట్టుబాటు ధర దొరుకుతుంది, ఎంత చెప్పినప్పుడు కూడా అధికారుల ద్వారా కరపత్రాల ద్వారా చెప్పినప్పుడు కూడా మారుమూల రైతులకు అందరు వినప్రవేశను చేరదనేటువంటి లక్ష్యంతో ఒక సపరేట్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి కిసాన్ ఛానల్ ద్వారా, అదేవిధంగా వ్యవసాయ బిల్లులకు కూడా అనేక రైతు సంఘాలు అడిగాయి. ఈరోజు వాళ్ళు అడిగినటువంటి ఆలోచనకు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ చట్టాలు తెచ్చాం. చట్టాలు తెచ్చాం కాబట్టి పంజాబ్లో తప్ప దేశంలో రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క చట్టాలను స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈరోజు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లో అమ్ముకోవాలి, మండీలలో అమ్ముకోలేనటువంటి విధానం ఉండేది. ఈరోజు రైతు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లో అమ్ముకోవచ్చు, మండీలలో అమ్ముకోవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతుల ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి దృక్పథంతో ఈరోజు రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలకు అన్నదాతల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే హర్యానాకు చెందిన పలు రైతు సంఘాలు మద్దతు పలకగా, తాజాగా ఉత్తరాఖండ్కు చెందిన వివిధ రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల గురించి రైతులకు వివరించినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటించారని సమాపేశ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. किसानों के जीवन स्तर में बदलाव लाने के लिए आए हैं. इन कानूनों के पीछे भारत सरकार की नीति और नियत दोनों सही है और हम लोगों ने किसान यूनियन के साथ बातचीत की है, उनको समझाने का भी प्रयास किया है और हमारी इच्छा है कि वो क्लॉज बाई क्लॉज चर्चा करें और हम लोगों ने जो अपनी तरफ से प्रस्ताव दिए हैं उन पर उनका क्या मत है वो व्यक्त करेंगे तो निश्चित रूप से हम लोग चर्चा को आगे बढ़ाएं. రైతుల ఆందోళనల ముసుగులో హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించే ప్రసక్తి లేదని కేంద్ర ఐటీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం 100% రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయడం వల్లే ప్రతి రాష్టంలో తమ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. भारत सरकार किसानों का बहुत सम्मान करती है. नरेंद्र मोदी जी किसानों का बहुत सम्मान करते हैं और देश के किसान भी मोदी जी का बहुत सम्मान करते हैं. हर जगह हम जीत रहे हैं. लेकिन अगर किसानों के आंदोलन के आड़ में भारत को तोड़ने वाले लोग, टुकड़े टुकड़े लोग पीछे होकर आंदोलन के कंधे से गोली चलाएंगे तो उनके खिलाफ बहुत सख्त कार्रवाई भी की जाएगी. ये भी हम बहुत साफ साफ कहना चाहते हैं.
प्रधानमंत्री नरेंद्र मोदी सొంత రాష్ట్రం గుజరాత్ లో మంగళవారం పర్యటిస్తారు. కచ్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులలో డిజాలినేషన్ ప్లాంట్, హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి పార్క్, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ ప్లాంట్ ఉన్నాయి. డిజాలినేషన్ ప్లాంట్ తో సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చడానికి గుజరాత్ గణనీయమైన అడుగు వేస్తోంది. రోజుకు 10 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డిజాలినేషన్ ప్లాంట్ తో రాష్ట్రంలో నీటి భద్రతను బలోపేతం చేస్తోంది. దేశంలో స్థిరమైన సరసమైన నీటి వనరుల పెంపకానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది. ముంద్రా, లక్పత్, అబ్దాసా, నఖత్రనా ప్రాంతాల్లో దాదాపు 8 లక్షల మంది ఈ ప్లాంట్ నుండి తాగునీటి అందుబాటులోకి వస్తుంది. గుజరాత్ లో రాబోయే 5 డిజాలినేషన్ ప్లాంట్లలో ఇది ఒకటి. దహేజ్, ద్వారకా, ఘోగా, భావనగర్, గిర్ సోమనాథ్లలో డిజాలినేషన్ ప్లాంట్స్ ఏర్పాటు కాబోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పాత ప్రాజెక్టుకు డీపీఆర్ అవసరం లేదంటూనే నిర్మాణ వ్యయాన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచారని అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా నోటిఫికేషన్లు విడుదల చేసి కోర్టుల ద్వారా స్టేలు తెస్తే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామంటూ ప్రకటించారు. ఆయకట్టులో కొత్తగా ఒక ఎకరాకు కూడా నీరివ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే సిడబ్ల్యూసీకి లేఖ రాసిందని అన్నారు. ఒక ఎకరాకు అదనంగా నీరు అందివ్వకుండా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అనుమతి తీసుకొచ్చుకున్నాడు. అనుమతి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన డిపిఆర్ఓటి చెప్పిన అంచనాలోటి ఏక దాటిగా కనీసము ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా 32,000 కోట్లను ఎగ్దం 82,000 కోట్ల మార్చిపడేసింది. అంటే అనుమతి వచ్చింది ఒక రకంగా, డిపిఆర్ సబ్మిడేషన్ ఒకటి, డిపిఆర్ మార్చిండు, అంచనాను మార్చిండు, 32,000 కోట్లను అనుమతులకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర దాచి నిబంధనల విరుద్ధంగా 82,000 కోట్ల అంచనాలు పెంచుకోవడం జరిగింది. మరి దీని ద్వారా సాధించి ఏ విధంగా అంచనాలు పెంచినావు, ఏ విధంగా డిపిఆర్ ఎందుకు మార్చినావు అంటే కనీసం ఇప్పుడో సమాధానం లేదు. మా రాష్ట్రం మా నీళ్లు మా ఇష్టం అంటాడు. తెలంగాణ సీఎం కేంద్ర జలశక్తి మార్కెట్ లేఖ రాశాడు. కాళేశ్వరంలో 3 TMC పాత ప్రాజెక్టే అని చెప్పి, పాత ప్రాజెక్టే, డిపిఆర్ సబ్మిడియాల్సిన అవసరం లేదు మాకు అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లేఖ రాశాడు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ పెద్దలు, పూజలు, ఆదర్శమూర్తి, అందాల రాముడు, కేసీఆర్ గారు. సెకండ్ అక్టోబర్ రోజు ఈ పాత ప్రాజెక్టే దిగి డిపిఆర్ సబ్మిట్ అవసరం లేదని చెప్పి, మళ్ళా ఇంజనీరింగ్ చీఫ్ 3 అక్టోబర్ రోజు సిడబ్ల్యూసీ రాశాడు. సిడబ్ల్యూసీకి ఏం రాసిందంటే 3rd TMC నూతన వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతులకు బంగారు బాటలు వేస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దశాబ్దాలుగా రైతుల జీవితాలు దళారుల చేతుల్లో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు సంక్షేమం అంటూ చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అనుకూలంగా నూతన వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రైతులకు కూడా మేలు చేరాలని, మేలు జరగాలని, మేలు చేసే విధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ధైర్యంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా భారతదేశం మొత్తం కూడా ప్రపంచానికి వ్యవసాయ కేంద్రంగా మారుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ప్రతిపక్షాలు, దేశంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా భవిష్యత్తులో రైతుల ఆదరాభిమానాలు లభించవేమనేటటువంటి ఒక ఆందోళనతో రైతులలో అపోహలు సృష్టించేటటువంటి వ్యవహారాన్ని ఈరోజు
చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పిండు ఏ ఒక్క రైతుకు కూడా ఈ సంస్కరణల వల్ల నష్టం జరగదు, అన్యాయం జరగదు, రైతుని అన్ని రకాలుగా ప్రగతిలోకి తీసుకురావడమే ఉద్దేశంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. విషయాన్ని అనేక మార్లు చాలా స్పష్టంగా దేశ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు వారు కలిగిస్తున్నటువంటి అపోహలపైన ఈ చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందే గానీ నష్టం ఎట్టి పరిస్థితి జరగదంటే అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ బీజేపీ పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. హైదరాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు అమలు చేయడం లేదంటూ ఆరోపించారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట పీసీసీ చీఫ్ ఎంపిక త్వరలోనే జరుగుతుందని రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానానికి నివేదిక సమర్పించానని ఆయన వెల్లడించారు. నిజమైన కాంగ్రెస్ నేతలెవరూ పార్టీని వీడరన్నా పీసీసీ అధ్యకుడి విషయంలో అధిష్టానానిదే అంతిమ నిర్ణయమన్నారు. సంస్థాగత లోపాల వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని విశ్లేషించారు. రాష్టంలో ఇప్పటికీ తాము బలమైన పార్టీగానే ఉన్నామన్న ఆయన సీఎం కేసీఆర్ బీజేపీల మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని ఆరోపించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఠాకూర్ అన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ నెలలోపు అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశీయంగా 4 రకాల వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు చూపుతోనే కరోనా వైరస్ దేశంలో విస్తరించకుండా సమర్థవంతంగా అడ్డుకోగలిగామని జవదేకర్ అన్నారు. అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జవదేకర్ మాట్లాడుతూ 160 దేశాల నుంచి కరోనాపై తీసిన 1800 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయని, ఇదొక అద్భుత కల్పనగా అభివర్ణించారు. कोरोना का संकट अब जाने के लिए जाएगा भी, क्योंकि दवाई मिली है. आज से ही अमेरिका में वैक्सीनेशन शुरू हुआ है, हमारे यहां भी जल्दी आएगा. हमें पता है देश के 4 वैक्सीन तैयार हो रहे हैं, तो शायद महीने भर में आएगा. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 94.98% చేరుకుంది. వైరస్ నుంచి కొత్తగా 30,600 మంది కోలుకున్నారు. కొత్తగా 27,071 మంది కోవిడ్ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 93,88,159 మంది పూర్తిగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు తొలిసారిగా 30,000 దిగువకు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,52,586 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు 15,45,66,990 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది. ఇలా ఉండగా రాష్టంలో కొత్తగా 384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 631 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,69,232 చేరింది. రాష్టంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 5,298 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ముందస్తు జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాల ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని భూపాలపల్లి జిల్లా బాల సంరక్షణ అధికారి హరికృష్ణ వివరించారు. సామాజిక దూరం, మాస్క్, శానిటైజర్ వినియోగం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. శీతాకాలంలో వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నందున ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నో రకాలైనటువంటి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. అందులో భాగంగా
क्षेत्र स्थाई पे अंगनवाडी सिबंदी सहकार अंगनवाडी की वचे गर्भिणी बालिंत मरी पिल करोना सोककुंडा जाग्रत मे वारी विवरी अंदर मुख्य चूस भौतिक दूर पाटन मास्क तपन स धरीला चूड अदे विधा इरवे सैकंड तक चतू शुभ्र कड़कने विधा वारे मेम चुप्तना अदे विधा चूस एफेक्टिव हैंड वाशिंग टेक्निक्स मेम वारी विवरी अंत का इप्ड प्रस्तुत कल्ला शीताकाल काबटी शीताकाल करोना महम्मारी मरीत विस्तृत प्रबले अवकाश काबटी जलुबु दग्गु फ्लू वंटि लक्षणालु गनुक एवरैना उन्नट्लयिते वारिनि मनं दूरंगा उंदां अदे विधंगा मन इंट्लो एवरैना ई योक्क लक्षणालतो बाधपडुतुन्नटुवंटि वाळ्ळु एवरैना उन्नट्लयिते वारु वाडुतुन्न वस्त्रुलनु मनं काकुंडा मनं जाग्रत्तगा तीसुकोवालि करोना वैक्सीन त्वरलोने अंदुबाटुलोकि वस्तुंदन्न वार्तलु देशीय मार्केट्लो कोत्त उत्साहानि निंपायि मार्केट आरंभं तोलि रोजु लाभालतो मुगिसायि सेन्सेक्स 154 पाइंट्लु लाभपडि 46,253 वद्द मुगियगा निफ्टी सैतं लाभाल बाटलो पयनिंचि 44 पाइंट्ल मेर मेरुगुपडि 13,558 पाइंट्ल दग्गर मुगिसिंदि बैंकिंग मेटल ओएन्जीसी लाभाल बाटलो पयनिंचायि ग्रामीण प्रांताल्लोने निरुद्योगुलकु उपाधि कल्पने लक्ष्यंगा केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न एमएनआरईजीएस क्षेत्र स्थायिलो मंचि फलितालनु अंदिस्तोंदी ग्रामीण प्रांताल्लो मौलिक वसतुल कल्पनतो पाटु विविध अभिवृद्धि कार्यक्रमालकु ई पदकं बाटलु वेस्तोंदी मल्काजगिरी जिल्ला काचवाने सिंगारंलो जातीय ग्रामीण उपाधि हामी पदकं अमलु तीरुपै प्रत्येक कथनं ग्रामंलोकि आह्वानं पलुकुतुन्न स्वागत तोरणं సౌకర్యవంతమైన ప్రయాణానికి అనువైన రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు గ్రామం నలుమూలలా పరుచుకున్న పచ్చదనం పరిశుభ్రమైన కాలువలు అవసరమైన చోట్ల ఇంకుడు గుంతలు గ్రామ శివార్లో వైకుంఠధామం ఇది మల్కాజ్గిరి జిల్లా కాచవాని సింగారం గ్రామం ప్రత్యేకతలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తమ గ్రామంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెబుతున్నారు స్థానికులు మంచా గ్రామ పంచాయతీ నుంచి మంచి పని చేసుకుంటున్నాం ఉపాధి హామీ పథకం మంచి పనులు నడుస్తున్నాయి సార్ మంచి నడుస్తుంది మేము మంచి బతుకుతున్నాం మంచి చేసుకుంటున్నాం మాకు ఏ ఇబ్బంది లేదు మంచి చేసుకొని మంచి బతుకుతున్నాం గ్రామ పంచాయతీ నుంచి మాకు మంచి పనులు జరుగుతున్నాయి మాకు బయట పోయి చేసుకోవాలంటే మాకు చాదగని పనులు ఉన్నాయి ఇది మాత్రం మాకు శాతం నిన్న కాడికి మాకు మంచిగా పనులు చెప్తున్నారు డబ్బులు మంచిగా పడుతున్నాయి మాకు మంచిగా అన్ని సౌకర్యాలు కూడా మంచిగా జరుగుతున్నాయి గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉండగా 193 జాబ్ కార్డులు ఉన్నాయి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అధికారులు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఇక్కడి ప్రజలు భాగస్వాములు అవుతున్నారు ఈ గ్రామానికి నిర్దేశించిన 5000 రోజుల పని దినాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 4600 పని దినాలను కల్పించినట్లుగా అధికారులు వెల్లడించారు నాణ్యమైన మొక్కలు నాటడంతో పాటుగా నిరంతరం వాటి సంరక్షణను గ్రామస్తులు తమకు తామే స్వీకరించారు వైకుంఠధామం కాలువల అభివృద్ధి తదితర పనుల ద్వారా ఓ వైపు తాము ఆదాయం గడిస్తూనే మరోవైపు గ్రామ అభ్యునతికి వారు పాటుపడుతున్నారు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఈ కాచవాని సింగారం గ్రామం ఇప్పటివరకు 2 సార్లు ఉత్తమ గ్రామంగా ఎంపికై బహుమతులు అందుకుంది గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల సమిష్టి కృషితోనే పూర్తి స్థాయి ఫలితాలు సాధించగలుగుతున్నామని గ్రామ పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు మున్ముందు మరిన్ని అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడతామని అంటున్నారు మాకు మొత్తం టోటల్ గా 193 జాబ్ కార్డ్స్ ఉన్నాయి దాంట్లో 60 కుటుంబాలు ఎంట్రీ అయినవి టోటల్ పని దినాలు మాకు టార్గెట్ 5000 దినాలు అయితే సుమారుగా 4600 దినాల వరకు కంప్లీట్ అయినవి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో మాది 77% 77 పని దినాలు అయినవి ఒక కుటుంబానికి 94% వరకు రీచ్ అవుతున్నాము పనికార పథకం కింద మేము ఏది ఏది ఒకటి శ్మశాన వాటిక మరియు తడి చెత్త పొడి చెత్త అది డంపింగ్ యాడ్ అలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్మించుకుంటూ మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ ఈ పనికిహార పథకం వల్ల గ్రామంలో ఉన్న మహిళలకు వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది ఉపాధి లేని వారి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ఇక్కడ అవలంబిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి లేని వారికి లబ్ధి కలుగుతుంది దాంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలుపుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్
నేడు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. ఇంధన వనరులను పొదుపుగా వాడి భవిష్యత్ తరాలకు వాటిని అందించడం లక్ష్యంగా ప్రతి ఏటా డిసెంబర్ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు చేసిన సంస్థలకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది. ఇంధన పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుతం మనం ఉపయోగించే పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువులు తరిగిపోయే శక్తి వనరులు. వీటిని ఇలాగే వాడుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండకుండా చేసిన వారమవుతాం. ఇంధన వనరుల వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. కావున ఇంధనాలను పొదుపుగా వాడడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వారమవుతాం. వీటిని పొదుపుగా వాడుకోవడానికి అవగాహన కల్పించడమే ఇంధన శక్తి పొదుపు దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. మన భూమిపై శక్తికి మూలాధారం సూర్యుడు, గాలి. సౌరశక్తి, పవనశక్తి అన్నవి ఒక తరగని శక్తి వనరు. అందుకే వీటిని ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా ఉపయోగించుకోవడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. సౌరశక్తి, పవనశక్తి యూనిట్లు పెట్టడానికి భారీ సబ్సిడీలు అందజేస్తున్నాయి. అలాగే హైడల్ పవర్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి భారీ ప్రణాళికలను కేంద్రం రూపొందించింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రారంభమైన కార్యాచరణ. కార్యదర్శులు డీజీపీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష. నూతన వ్యవసాయ చట్టాలకు ఉత్తరాఖండ్ రైతు సంఘాల మద్దతు. అపోహలు, అనుమానాలు తొలగించేందుకు సిద్దంగా ఉన్నామన్న కేంద్రం. రేపు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి. కచ్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్న నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనే బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్. ఆయకట్టు పెంచకుండానే అధిక వ్యయం చేశారంటూ విమర్శలు. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు. 154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 44 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ.